గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలో జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని, ఎస్పీ విజయ్ కుమార్ తో పాటు ఉమ్మడి జిల్లాల పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం మైనార్టీ సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. यहाँ पर आए हुए बाकी सभी इतने अधिकारी हैं, इतने मुस्लिम भाई बहन हैं, सभी को बकरीद के मौके पर मेरी तहे दिल से आप सभी को मुबारकबाद देता हूँ. अपनी शुभकामनाएं शुभाकांक्षा लोग थोड़ा मी अंदर के तेलिस्तुना आप सभी लोगों के लिए, हमारे गद्वाल जिला के लिए, हमारे तेलंगाना राष्ट्र के लिए ये बकरीद का जो त्यौहार है सबके लिए खुशी लाए, प्रॉस्पेरिटी लाए, यही मैं तहे दिल से इच्छा रखता हूँ. आप सभी ने अब मुझे और एसपी साहब को यहाँ बुलाया, उसके लिए भी आप सभी लोगों का शुक्रिया गुजार हूँ. शुक्रिया. సంతోషము శాంతి ఇదే ఇప్పుడు జీవితంలో కొనసాగాలి. తెలంగాణ రాష్ట్రం శాంతి నెమ్మది ఉండాలని నేను కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లా సదర్ కలెక్టర్ సాహ్ ఎస్పీ इनके भजन होते हुए आज आप लोग एक मुबारक देते आए खुशी कब्र में आप लोगों के साथ विषय बांट लेने के वास्ते आप जो आप मौका दिए हम शुक्रिया अदा करते हुए जो अर्णा मैडम बोली सर 3 बार रुपए आप कभी भी 1 मिनट में आकर मंजूर ले सकते हैं. और इसके साथ मैं आप कलेक्टर साहब से मेरे एक गुजारिश है और एक मैं तोहफा दे दूंगा. कलेक्टर साहब की इजाजत नहीं है तो मैं एक 100 फीट बर्फ के 5-4 किलोमीटर दूर से आपको దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 8వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద శనివారం ఉదయాన్నే వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ఆర్ సోదరుడు దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి, వైఎస్ భారతమ్మ, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తం రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు వైఎస్ సమాధి వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. దుర్దేశం దారి మళ్లించింది.